ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ అసెంబ్లీలో తన ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సెషన్లోనే ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి నాయకుల్ని ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ప్రయించుకోనని, అంటే ఫిరాయింపుదారులకు వ్యతిరేకం అని కూడా చెప్పుకొచ్చారు. దాంతో ఇక తెలుగుదేశం పార్టీకి ఎక్కలేని బలం వచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో జగన్ వైసీపీలోకి తమ ఎమ్మెల్యేలను లాగరని, వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఎన్నో విషయాల పట్ల సూటిగా ఒకనొక దశలో ఘాటుగా కూడా స్పందించడం మొదలుపెట్టారు సమస్యలపైన. సరే, అందులో వాస్తవం ఎంత ఉందన్నది అసెంబ్లీ సమావేశాల్లో చూసాం, ప్రజల లోపల కూడా ఎట్లాంటి భావాలు వచ్చాయో కూడా మనం చూసాం. సరే, విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనడం ఒకింత బలాన్ని, లేని బలాన్ని టీడీపీకి కలిగించినట్టే. ఎందుకనంటే ఒకవేళ నేను ఆపరేషన్ ఆకర్షకు స్వాగతిస్తాను అని చెప్పకున్నా, లేదంటే వ్యతిరేకం అని చెప్పకున్నా బాగుండేదేమో. వ్యతిరేకం అని చెప్పేసరికల్లా ఇంకా మా ఎమ్మెల్యేలు ఎక్కడ బోరు అన్న దానికి ఒక సంకేతం. దీన్ని కరెక్ట్గా బీజేపీ పార్టీ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. మెల్లమెల్లగా టీడీపీ నాయకులకు వేరేయటం, అక్కడ నుంచి కొంతమంది సీనియర్ నాయకులను బీజేపీ పార్టీలో కలుపుకోవటం, ఇప్పుడు మెల్లగా ఆపరేషన్ ఆకర్ష్ అనే దాన్ని వైసీపీ పార్టీలో పార్టీ వైపు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే వైసీపీ పార్టీలో నుంచి కూడా కొంతమందిని, అంటే కింది స్థాయి క్యాడర్ను తీసుకుందామని, ఇలా మెల్లమెల్లగా క్యాడర్ అంతా బీజేపీ వైపు వచ్చేసరికల్లా ఆ నాయకులందరినీ కలుపుకొని కొత్త క్యాడర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుందామనే ఒక ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది అగ్రనాయకత్వం. ఇందులో భాగంగానే మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు అయినటువంటి పురంధేశ్వరిని కూడా ఒక వ్యూహంగా ముందుకెళ్లేలా చేసింది. ఆమె ఇప్పటికీ గత ప్రభుత్వం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పైన ఎట్లాంటి విమర్శలు చేస్తుందో, ఇప్పటి ప్రభుత్వం ఇప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా అలాంటి ఘాటైన విమర్శలే చేస్తుంది. దీంట్లో ఎందుకు ఇట్లాంటి విమర్శలు చేస్తుంది అనంటే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చెప్పేసింది మీరే ఏపీ ప్రజల్ని మభ్య పెడుతున్నారు అని. ఇక దీని వెనుక కూడా ఒక కారణం, బలమైన కారణం ఉందని కూడా ఒక సమాచారం. అదేంటంటే ఏపీలో పార్టీ బలంగా పనిచేయాలన్నా బలపడాలన్నా ఇక్కడ నుంచి కేంద్రంలోకి ఒక మంత్రిని తీసుకుంటే బాగుంటుంది, ఒక మంత్రి పదవి ఏపీకి ఇస్తే కూడా బాగుంటుందని ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పురంధేశ్వరికి ఈ విమర్శల ద్వారా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యులుగా తీసుకుని మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉండడంతో ఆమె నేరుగా జగన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జగన్ యూటర్న్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే అటు టీడీపీ నుంచి ఒత్తిడి ఎదుర్కోవటం, ఇటు బీజేపీ నుంచి పార్టీ ఫిరాయింపుల్ని ఎదుర్కోవడం అన్నది కూడా ఇప్పుడు ముందున్నటువంటి ఒక సవాల్. సో దీన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా ఆయన కూడా ఆపరేషన్ ఆకర్షకు తెరలేపాల్సినటువంటి ఒక సమయం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఎంతకాలమని ఇటు బీజేపీతో ఇటు తెలుగుదేశం పార్టీతో పోరాటం చేస్తూ ముందుకెళ్తే సమస్యలపైన పోరాటం చేస్తారో అంతే బలంగా తమ పార్టీ నాయకుల్ని కాపాడుకోవడమే కాకుండా తమ పార్టీ నాయకుల్ని కింది స్థాయి నాయకులు కూడా చేజారకుండా చూసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత. లేదంటే ఏమిటిందంటే ఇటు టీడీపీ సంధించే ప్రశ్నలకు కావచ్చు, ఇటు బీజేపీ నుంచి మెల్లగా ఆపరేషన్ ఆకర్షణ నుంచి కూడా కావచ్చు, ఒక లేని ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది వైసీపీ పార్టీ అధినేత జగన్కు. ఇక నేరుగా బీజేపీ పైన పోరాటం చేసేటటువంటి ఈ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ పార్టీ ఫిరాయింపుల్ని అడ్డుకుంటే కనుక, బీజేపీ చేసే విమర్శలు ఘాటుగా తిప్పికొడితే కనుక డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నిందించినట్టే, కేంద్ర ప్రభుత్వం తిట్టినట్టే, ఎందుకు వచ్చిన సమస్య కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు మళ్ళీ అన్న విధంగా ఆయన సైలెంట్గా ఉన్నాడు. కానీ తీరా చూస్తే కనుక కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే, మెల్లమెల్లగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో చాలామంది నాయకులు ఒకవేళ జగన్ డోర్ తెరిస్తే కనుక చాలామంది నాయకులు వెళ్ళే అవకాశం ఉంది వైసీపీలోకి. మరి ఇప్పుడు ఒకవేళ జగన్ స్వాగతిస్తే వాళ్ళకిచ్చే హామీ ఏంటి? మీరు రండి, మళ్ళీ నేను మీ పదవులకు రాజీనామా చేస్తే రండి, నేను గెలిపిస్తాను మిమ్మల్ని అని హామీ ఇస్తే కనుక వైసీపీ పార్టీలోకి చాలామంది వలసపక్షుల్లాగా వచ్చే అవకాశం ఉంది. అటు టీడీపీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, మిగతా ఇతర పార్టీల నుంచి కూడా కావచ్చు, ఎంతోమంది నాయకులు వైసీపీలోకి వచ్చే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది. సో ఎప్పటికైనా ఈ ప్రాబ్లమ్ని అధిగమిస్తేనే వైసీపీ పార్టీకి బలం.
లేదంటే ఒక్కొక్కరుగా అటు బీజేపీ నుంచి ఇటు టీడీపీ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో జగన్ తన మాటను యూటర్న్ తీసుకుంటాడా, ఒకవేళ యూటర్న్ తీసుకుంటే వచ్చే నాయకులకు ఎలాంటి హామీ ఇస్తాడు. మీరు రండి, నేను చూసుకుంటాను, మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాను అనే హామీ ఇస్తే కనుక ఓకే, లేదంటే మరి ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో కూడా చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ను కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రాఘవేంద్ర. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.